జబర్దస్త్ డీ షోలతో యాంకర్ రష్మి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. మధ్యలో సినిమాలు కూడా చేస్తున్నారు. సాధారణంగా సినిమాకు సంబంధించిన వారు తాము సంపాదించుకున్న డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టాలని చూస్తుంటారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అపార్ట్మెంట్స్ కొనుక్కున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హోటల్ బిజినెస్ మొదలెట్టారు. మరోపక్క హీరోయిన్లలో రకుల్ జిమ్ సెంటర్స్ నడుపుతున్నారు. అదేవిధంగా రష్మి భూములు కొన్నారట. ఒడిశాలో దాదాపు 100 ఎకరాల భూములు కొన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆంధ్ర ఒడిశా బోర్డర్ దగ్గర ఉన్న బెర్హాపూర్ ప్రాంతంలో రష్మి పుట్టారు. ఆమె చదువంతా వైజాగ్ లో జరిగింది. అందుకే రష్మి తెలుగు భాషలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. అయితే ఆమె కొన్న 100 ఎకరాల భూమిలో కోకో యూకలిక్టిన్ పంటలను వేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తన పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలపై ఎలాంటి రూమర్స్ వచ్చినా రష్మి వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తారు. మరి ఈ 100 ఎకరాల భూమి కొన్నట్లు వస్తున్న వార్తలపై రష్మి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.